లక్ష్మీస్ ఎన్టీఆర్ ఇందాక మీరు చెప్పారు 25 ఏళ్ల ఏదైతే వాదిస్తూ ఉన్నారో తనకు అన్యాయం జరిగింది, రామారావు గారు చివరి రోజుల్లో ఏమైందనే వాదనకి ఒక చిత్రం రూపంలో ఇప్పుడు తీయబోతున్నారు. అసలు లక్ష్మీ పార్వతిని ఎట్లా పడేశారు బొట్టలో? లక్ష్మీ అంతే, ఇంకా నేను పడేసేది బొట్టలో కూడా పడేసేది ఇంతవరకు. నేను కేవలం ఏంటంటే నాకు తెలిసి ఇప్పటి వరకు లక్ష్మీ పార్వతి గారు ఒక కాన్ఫిడెన్స్ ఆవిడకి ఏమొచ్చిందంటే తను నిజంగా తను నమ్మిన నిజాన్ని తీస్తాడు, జరిగిన నిజాన్ని తన కెపాసిటీతో చూపెడతాడు అనేది మాత్రం 100% నమ్మారు అనేది నా ఒపీనియన్. కానీ ఆవిడని ఎలా చూపెడతాను, ఆవిడని హైలైట్ చేస్తానా, లేకపోతే ఆవిడే గ్రేట్ అని చూపెడతానా అనేది ఆవిడకి క్లారిటీ లేదు, నేను కూడా ఆవిడతో ఆ విషయం నేను మాట్లాడలేదు. కాకపోతే ఆవిడ నిజం అనేది ఆవిడ దాచాల్సిన విషయం లేదు. నేను ఏం జరిగిందో నేనే చెప్పాను. ఆవిడ రాసిన పుస్తకం ద్వారా అవ్వచ్చు, ఆవిడ చేసిన ఇంటర్వ్యూల ద్వారా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, నా దగ్గర దాయటానికి ఏమీ లేదు, ఉన్నదన్నట్టు చెప్పేసి ఆవిడ నిజం చెప్తున్నారు అని ఆవిడ ఫీల్ అవుతున్నారు కాబట్టి, నేను నిజాలు తీస్తాను అని నమ్మకం ఉంది కాబట్టి మేబీ షీ మైట్ నాట్ ఫీల్ ద టెన్షన్ ఆఫ్ ఆవిడని మిస్రిప్రజెంట్ చేయను అనే ఒక ఆలోచన ఆవిడ ఉన్నారు. అంటే మీరు అనౌన్స్ చేసిన తర్వాత ఒక సందర్భంలో ఒక ఇంటర్వ్యూ లక్ష్మీపార్వతి గారు మాట్లాడుతూ కొంత అనుమానం వ్యక్తం చేశారు. అంటే జనరల్ గా రాము వివాదాస్పదంగా తీస్తూ ఉంటారు, నాకు కొంచెం భయంగా ఉంది, ఒకవేళ దీన్ని ఏమన్నా ఎన్టీఆర్ గారికి చెడ్డ పేరు తెచ్చేలాగో, నన్ను ఏదో నిందించేలాగో తీస్తే కనుక నేను ఈ సినిమా ఆపడానికి కూడా వెనకాడను అని చెప్పి. సో ఆ విషయంలో ఆ పర్టికులర్ టైమింగ్ లో నాకు తెలిసి ఆవిడకి నాకు అసలు 0 ఇంటరాక్షన్ ఉంది, ఏమాత్రం లేదు కాబట్టి ఆవిడ పర్స్పెక్టివ్ లో అలా ఆలోచించడానికి షీఈ్ రైట్ ఇన్ హర్ బిహేవ్. కానీ తర్వాత చేసిన రీసెర్చ్ లో నేను మనిషి వెళ్ళి ఆవిడతో కూర్చుని మేము కొన్ని క్వేరీస్ అడిగి రీసెర్చ్ భాగంలో షీ ఫెల్ట్ దట్ ఇది ఒక చాలా ఒక జెన్యున్ ఎఫర్ట్ నిజాలు చెప్పడానికి, ఒక హిస్టారికల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ని దాని ఒక రెస్పెక్ట్ తోటి ఒక డాక్యుమెంటేషన్ చేయటం అనేది వీళ్ళ దగ్గర డెఫినెట్లీ సిన్సియారిటీ ఉందన్న విషయం మాత్రం ఆవిడ ఫీల్ అయ్యారు. సో ఇప్పుడు ఆవిడకి ఎటువంటి అనుమానాలు లేవు బహుశా? నో.